మరోవైపు తెలంగాణలో మొత్తం 7గురు ఏపీ క్యాడర్ సివిల్ సర్వెంట్లు ఉన్నారు. డిప్యూటేషన్ పై 5గురు ఐఏఎస్ లో 2గురు ఐపిఎస్ లు కొనసాగుతున్నారు. వీళ్ళందరి డిప్యూటేషన్లను డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్ డిఓపిటి తిరస్కరించింది. సొంత క్యాడర్ ఏపీకి వెళ్లి రిపోర్ట్ చేయాలని డిఓపిటి ఆదేశించింది. ఆమ్రపాలి మాత్రమే కాదు తెలంగాణలో మొత్తం 7గురు ఏపీ క్యాడర్ సివిల్ సర్వెంట్లు ఉన్నారు. డిప్యూటేషన్ పై వాళ్ళు అంటే 5గురు ఐఏఎస్ లు 2గురు ఐపిఎస్ లు ఇంకా కొనసాగుతున్నారు. వీళ్ళందరి డిప్యూటేషన్లను డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్ డిఓపిటి తిరస్కరించింది. సొంత క్యాడర్ ఏపీకి వెళ్లి రిపోర్ట్ చేయాలంటూ డిఓపిటి ఆదేశించింది. గతంలోనూ సోమేష్ కుమార్ కి ఇదే ఆదేశాలు ఇచ్చింది డిఓపిటి. కేంద్రం తిరస్కరించడంతో సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ క్యాట్ ని ఆశ్రయించారు సోమేష్. క్యాట్ లోనూ చుక్కెదురు కావడంతో ఏపీకి వెళ్లి రిపోర్ట్ చేశారు సోమేష్. అక్కడ రిపోర్ట్ చేసిన కొద్ది రోజులకే స్వచ్ఛంద విరమణ తీసుకున్నారు సోమేష్. రాష్ట్ర విభజన సమయంలో సివిల్ సర్వెంట్ల పంపిణీ విషయంలో ప్రత్యూష్ సిన్హా కమిటీని నియమించింది కేంద్రం. ఆ కమిటీ కేటాయింపుల పద్ధతి ప్రకారం జరగలేదన్నది కొందరు అధికారుల భావన. వాటిని రద్దు చేసి తమను తెలంగాణలోనే ఉండేలా ఆదేశించాలని 2015లో క్యాట్ ని ఆశ్రయించారు ఆమ్రపాలి సహా కొందరు అధికారులు. వీళ్లందరి వాదనలు సమర్థించిన క్యాట్ తెలంగాణలోనే కొనసాగేలా ఆదేశాలు ఇచ్చింది. ఈ ఆదేశాలను సవాల్ చేస్తూ కేంద్రం 2017లో తెలంగాణ హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేసింది. అయితే డిఓపిటి సరేనంటే తనకేమీ అభ్యంతరం లేదని జనవరి 3న హైకోర్టు తీర్పునిచ్చింది. కానీ తాజాగా డిఓపిటి సొంత క్యాడర్ కి వెళ్లాల్సిందేనంటూ ఆదేశాలిస్తూ లేఖను పంపింది. మరింత సమాచారం మా ప్రతినిధి రాకేష్ లైవ్ ద్వారా అందిస్తారు. రాకేష్, మరి ఇప్పుడు ఈ 5గురు ప్లస్ 2గురు ఏం చేయబోతున్నారు? ఐఏఎస్ లు ఐపిఎస్ లు ఏం చేయబోతున్నారు? డిఓపిటి ఆదేశాల మేరకు వాళ్ళు వెళ్ళబోతున్నారా? వాళ్ళ ముందున్న రెండే మార్గాలు, ఒకటి డిఓపిటి ఆదేశాలను అనుసరించి ఆంధ్రప్రదేశ్లో రిపోర్ట్ చేయడం, ఇంతకుముందు సోమేష్ కుమార్ ఎట్లాగైతే రిపోర్ట్ చేశారో అలాగే రిపోర్ట్ చేయడం, లేదంటే మళ్ళీ కోర్టుకెళ్ళి కోర్టు సూచన మేరకే డిఓపిటికి వెళ్ళారు కాబట్టి డిఓపిటి అంగీకరించలేదు. మీరేమైనా స్టేని కంటిన్యూ చేస్తారా, లేకపోతే ఇన్ని రోజులు ప్రస్తుతానికి ఇప్పుడు ఉన్నటువంటి ఈ కేసును కొంత నేపథ్యం చూడాల్సి ఉంటుంది. 2014లో రాష్ట్ర విభజన జరిగినప్పుడు, ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రెండు రాష్ట్రాలు విభజించినప్పుడు ఇక్కడున్నటువంటి ఐపీఎస్ ఐఏఎస్ క్యాడర్ స్ట్రెంత్ను మొత్తం కూడా డివైడ్ చేశారు. ప్రత్యూష సిన్హా ఎవరైతే క్యాడర్ కంట్రోలింగ్ అథారిటీకి చైర్మన్గా ఉన్నారో ఆయన ఆధ్వర్యంలో విభజన జరిగింది. కానీ ఆ విభజన సక్రమంగా జరగలేదు. ఒక ప్రత్యేక పరిస్థితిలో రాష్ట్రం విభజించబడింది. అంతకుముందు మేమంతా ఆంధ్రప్రదేశ్ క్యాడర్లో పనిచేసాం కాబట్టి ఇప్పుడు మా అభిప్రాయాల్ని మీరు పరిగణలోకి తీసుకోవాలి, మేము తెలంగాణలో ఉండాలనే ఆప్షన్ని కూడా మాకు ఇవ్వాలి అంటూ 12 మంది ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు, సివిల్ అధికారులు మొత్తం కూడా కోర్టుకు వెళ్ళారు. కోర్టు కొన్ని రోజులు స్టే ఇచ్చింది. స్టే ఇస్తూనే మీ మదర్ ఆర్గనైజేషన్ అనేటువంటి డిఓపిటికి ఒకసారి అప్పీల్ చేయండి, డిఓపిటి ఒప్పుకుంటే కనుక దీన్ని కంటిన్యూ చేద్దాం. ఏ రాష్ట్రానికి సంబంధించినటువంటి అధికారులు, అంటే ఏ రాష్ట్రానికి మక్కువ చూపేటువంటి అధికారులు రాష్ట్రంలో కొనసాగే విధంగా మేము ఆర్డరు పాస్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. డిఓపిటి అభిప్రాయం కూడా లెక్కలోకి తీసుకోబడుతుంది అంటూ చెప్పారు. ఆ ప్రకారమే ఈ 12 మంది ఐఏఎస్ ఐపిఎస్ అధికారులు డిఓపిటికి వెళ్ళారు. డిఓపిటి తాజాగా ఇచ్చినటువంటి ఆదేశాలు మాత్రం ఖచ్చితంగా మీరు ఏ స్టేట్కి అయితే కేటాయించబడ్డారో, ఏ స్టేట్కి అయితే అలొకేషన్ చేయబడ్డారో ఆ స్టేట్కి వెళ్లాల్సిందే అంటూ ఇమీడియట్గా రిలీవ్ కావాలంటూ ఉత్తర్వులు జారీ చేసింది. దాంట్లో ప్రస్తుతం 3గురు అయితే రిటైర్ అయిపోయారు. ఈ మొత్తం కేసులో ఉన్నటువంటి అనంతరాములు, సోమేష్ కుమార్, రవికిరణ్, 3గురు ఐఏఎస్ అధికారులు రిటైర్డ్ అయిపోయారు. ఇక మిగిలిన వాళ్ళలో 5గురు ఐఏఎస్ అధికారులు ఉన్నారు, 3గురు ఐపీఎస్ అధికారులు ఉన్నారు. దాంట్లో అభిషేక్ మహంతికి ప్రత్యేకంగా ఇంతకుముందే క్యాట్ నుంచి కొన్ని ఆదేశాలు ఉన్నాయి కాబట్టి ఆయన కొనసాగేటువంటి అవకాశం ఉంటుంది. అంజన్ కుమార్, అభిలాష మిస్తా ఇద్దరు కూడా ఐపీఎస్ అధికారులు ప్రస్తుతానికి ఇక్కడ నుంచి రిలీవ్ కావాల్సినటువంటి అవకాశం కనిపిస్తుంది, ఆర్డర్స్ పడిచింది. దాంతోపాటు వాకాటి కర్ణ 2004 బ్యాచ్, రోనాల్డ్ రోస్ 2006 బ్యాచ్, వాణిప్రసాద్ 1995, అమ్రపాలి 2010, ప్రశాంతి 2009, వీళ్ళంతా కూడా సీనియర్ ఐఏఎస్ అధికారులుగా ఇక్కడ కొనసాగుతున్నారు. రకరకాల పోస్టుల్లో రకరకాల బాధ్యతల్లో ఉన్నారు. వాళ్ళంతా కూడా ఏపీకి వెళ్ళిపోవాలంటూ డిఓపిటి ఇచ్చింది. సో వీళ్ళ ముందుంది ప్రస్తుతానికి 2 మార్గాలు మాత్రమే. ఒకటి ఈ డిఓపిటి ఆర్డర్తో మళ్ళీ కోర్టుకు వెళ్ళడం, స్టే కంటిన్యూ చేయమనో, లేకపోతే దీనిపైన విచారణ చేయమని ఆదేశించడం, విచారణ చేయమని కోరడం, లేదా
అక్కడికి వెళ్ళి ఏపీలో వెళ్ళి జైన్ అవడమే. గతంలో సోమేష్ కుమార్కి ఇదే విధమైనటువంటి ఆర్డర్ వచ్చింది. ఆయన పైన కోర్టు కొంతమంది వెళ్ళగా ఇమ్మీడియట్గా ఆయన రిలీవ్ కావాలని చెప్పేసి కోర్టు ఆదేశాలు ఇచ్చింది. డిఓపిటీ కూడా దాన్ని అనుసరించి ఇమ్మీడియట్గా ఆర్డర్స్ పాస్ చేసింది. సిఎస్గా కొనసాగుతున్నటువంటి సోమేష్ కుమార్ ఇమ్మీడియట్గా ఇక్కడ నుంచి వెళ్ళి ఆంధ్రప్రదేశ్లో జాయిన్ అయ్యి కొన్ని రోజులు ఉండి ఆ తర్వాత వాలంటరీ రిటైర్మెంట్ తీసుకున్నారు. ఇప్పుడు వీళ్ళు కూడా అందరూ ఏపీ క్యాడర్కి వెళ్తారా లేదంటే ఇక్కడే మళ్ళొకసారి కోర్టును ఆశ్రయిస్తారనేది చూడాల్సినటువంటి అవసరం ఉంది. ఎస్ రాకేష్.